खैरताबाद गणनाथुडु गंगम्म गुडिकि चेराडु। दशमहाविद्या गणपतिगा 11 रोजुल पाटु विशेष पूजलु अंदुकुन्न स्वामी भक्तजन कोलाहलं मध्य शोभायात्रगा तरलि वेळ्ळाडु। टैंक बंड पै एनटीआर मार्क 4 नंबर ट्रेन वद्द निमज्जनं अय्याडु। ఈసారి షెడ్యూల్ కంటే ముందే మహాగణపతి శోభాయాత్ర మొదలైంది। ఉదయం 6 గంటలకు ఆరంభమై మధ్యాహ్నం 1 గంట సమయంలో నిమజ్జనం ముగిసింది। 7 గంటల పాటు స్వామివారి శోభాయాత్ర నిర్విరామంగా సాగింది। దారి పొడవునా భక్తులు నీరాజనాలు పలికారు। మహాగణపతి ముందు యువత తీన్మార డాన్సులు అలరించాయి। గణేష్ నామస్మరణతో శోభాయాత్ర మారు మోగింది। శోభాయాత్రలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు। భక్తులతో కలిసి సందడి చేశారు। గతంలో కంటే ఈసారి ఖైరతాబాద్ గణనాథుని నిమజ్జనాన్ని త్వరగా పూర్తి చేయాలని నిర్వాహకులు పోలీసులు భావించారు। ఇందులో భాగంగానే శోభాయాత్రను ముందుగానే మొదలుపెట్టారు। అయితే భక్తులు భారీగా తరలి రావడంతో నిమజ్జనం ఒకింత ఆలస్యమైంది। గతంలో ఎన్నడూ లేని విధంగా భక్తులు భారీగా తరలి వచ్చారు। దీంతో నగర రోడ్లన్నీ భక్తులతో నిండిపోయాయి। టెలిఫోన్ భవన్ సెక్రటేరియట్ మీదుగా ఎన్టీఆర్ మార్గ్ వరకు శోభాయాత్ర సాగింది। క్రేన్ నంబర్ 4 దగ్గర మహాగణపతికి చివరి పూజలు చేశారు। అనంతరం వెల్డింగ్ పనులను పూర్తి చేశారు। స్వామి నిమజ్జనానికి 2 భారీ క్రేన్లను ఉపయోగించారు।